डिविजन कॉर्पोरेटर आकुल हेमलत श्रीनिवास आध्वर्यंलो मुनिसिपल कार्मिकुलनु सन्मानं चेशारु। बीजेपी आध्वर्यंलो जिल्ला उपाध्यक्षुडु रोशन लाला बोरा आध्वर्यंलो प्रभुत्व दृष्टि बोम्मनु दर्शनं चेशारु। గొండారం గ్రామ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పూజలు చేశారు। అనంతరం ఆలయం వద్ద గల చెరువులను పరిశీలించి గొండారం చెరువును అభివృద్ధి చేస్తామని తెలిపారు। ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది। నిజామాబాద్ జిల్లాలో తాజాగా 9 కేసులు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో అన్ని నెగటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు। మాగ్రూర్ మండలం రామచంద్రపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను టిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో భూషణ్ తౌడు పెద్దలు తదితరులు పాల్గొన్నారు। నిజామాబాద్ జిల్లా జడ్జి శ్రీమతి సాయిరామదేవి ప్రమోషన్ పై తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ గా వెళ్తున్న సందర్భంగా సాయిరామదేవిని నిజామాబాద్ జిల్లా పీపీ దాదన గారి మధుసూదన్ రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు। నోడా పరిధిలోని గొండారం గ్రామంలో నోడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు। అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభావేశంలో సర్పంచ్ ఉపసర్పంచ్లు లక్ష్మణ్ శంకర్ నోడా చైర్మన్ ను ఘనంగా సన్మానించారు। జిల్లా కేంద్రంలోని కోట్లో జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ ను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సీనియర్ జడ్జి సాయిరామదేవి విక్రమ్ హాజరయ్యారు।